ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ వేదిక పైన కూడా తన సత్తా చాటుకుంది. నాటు నాటు అంటూనే, అంటే ఒక తెలుగుకు సంబంధించినటువంటి అచ్చమైన పదాల అవార్డు ఈరోజు అందుకుంది అని చెప్పుకోవచ్చు. ఆస్కార్ని ఈరోజు సొంతం చేసుకుంది. ఎంఎం కీరవాణి గారు స్టేజ్ పైన తన పాట రూపంలోనే మెసేజ్ ఇచ్చారు. అంటే సంగీతానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆయన మాటల్లోనే చూసాం. ఆయన ఫాదర్ మనతో ఉన్నారు, శివశక్తి దత్త గారు. ఆయన అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి గారు, స్టేజ్ మీద ఆస్కార్ అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది సార్, అంటే మీరు ఈగర్లీ వెయిట్ చేశారు కూడా చాలాసేపు, సో అనౌన్స్మెంట్ అవగానే అందరూ ఫ్యామిలీ అందరూ ఉన్నారు, సో ఎలా మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు? ఒక మనం కన్న ఒక సుందర స్వప్నం మన ఇద్దరుకుంటే కళ్ళ ముందు సాకారం అవుతుంటే ఎలా ఫీల్ అవుతాం? ఒక కళలో కన్న మేడ ఒక స్వర్ణ సౌధం ఎదురుగుండా కనపడితే ఎలా ఫీల్ అవుతాం? ఒక కళలో చూసిన ఒక సుందర దృశ్యం, ఒక హిమాలయాల దగ్గర ఆ మంచు పర్వతాల మేఘాల మధ్యన ఒక గంగాను తెల్లా ప్రవహిస్తూ వస్తుంటే ఎంత ఆనందం ఫీల్ అవుతాం? అలాగా ఇది కళ కానీ నిజంగానే అటువంటి గంగ, ఆకాశ గంగ అలా ప్రవహిస్తూ ఎలా మన కళ్ళ ముందు కనపడుతుందంటే ఎలా ఫీల్ అవుతాము? కళలో మనం నిర్మించుకున్న స్వర్ణ సౌధాలు ఎదురుగుండా నిజంగా కనపడుతుంటే అందులో అడుగులు పెడుతూ లోపలికి వెళుతుంటే ఎలా ఉంటుందో అటువంటి ఆనందం నేను ఫీల్ అయ్యాను. నేను అవార్డు తీసుకోగానే వెళ్ళే ముందు మీ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు, అండ్ తీసుకోగానే మీతో మొట్టమొదటిసారిగా మాట్లాడినప్పుడు ఎలా ఉండింది, ఆ కన్వర్సేషన్ ఏంటి? అవార్డు తీసుకోగానే నాతో మాట్లాడలేదు చాలా గంటల తర్వాత, బికాస్ నేను ఇక్కడ ఇండియాలో ఉన్నా తను అక్కడ ఉన్నాడు. అక్కడ దగ్గరున్న వాళ్ళతోనే చాలా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది కదా. మొత్తానికి అంటే నా 2 గంటలకా ఎప్పుడు రాత్రి ఈ కొంత టైం దొరికింది. అప్పుడు నాకు ఫోన్, అంతవరకు నేను ఫోన్లు చేశా, అవి దానికి రిప్లై ఇచ్చే లేదు తను. అప్పుడు నాకు ఫోన్ చేశాడు. అప్పుడు మామూలు ఓ నమశివాయ అని గ్రీట్ చేసుకుంటాం మేము, అది అలవాటు. అది అయిపోయిన తర్వాత నాన్నగారండి ఎలా ఉన్నారు అన్నాడు. మామూలుగా ఎలా ఉన్నారని అంటాం. అలా బాగానే ఉన్నాను నాన్న, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా, చాలా చాలా సంతోషం, చాలా ఆనందం కలిగజేసావు. అమ్మ ఉంటే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యిండదు, కానీ అమ్మే నేను నడిపిస్తుంది ఇలాగా, తన పైనుంచి తన వాత్సల్యామృతాన్ని కురిపిస్తుంది నీ మీద, ఇలా వన్ బై వన్ ఇలాగ నీకు సత్కారాలు జరుగుతున్నాయి, అంతా అమ్మ దేవనే అన్నాను. అమ్మ కూడా గుర్తు చేసుకున్నాం కొంతకాల క్రితమే, జస్ట్ పాస్డ్ అవే మొన్న రీసెంట్లీ. అంటే ఇంత ఫ్యామిలీ బాండింగ్ ఉన్నట్టు మేము చూసాం కూడా. అలాగే చాలా ఇష్టం కీరవాణికి, చిన్నప్పుడు అమ్మ 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 అంటూ చెంగు పట్టు కూడా తిరుగుతున్నాడు. ప్రతి మాటలోనూ అమ్మ అనేవాడు అన్నమాట. అమ్మ నాకు, అమ్మ అన్ను, అమ్మ కావాలి. ఎక్కడ ఎక్కడ విచిత్రం అది, ఎప్పుడు అలా మాట్లాడు అసలు. అలాగా అమ్మ నాకు అన్ను పెట్టు అమ్మ అంటాడు. మళ్ళీ చివరి ఫినిష్ అమ్మ, మళ్ళీ అమ్మ శబ్దాన్ని అంత ప్రేమించాడు, అమ్మని అంత ప్రేమించాడు. చివరి రోజుల్లో తను వేరే ఇంట్లో ఉండేది, నువ్వు వద్దమ్మా నువ్వు నా దగ్గర ఉండాలి అని చెప్పి తీసుకెళ్ళి ఆ ఇల్లు ఖాళీ చేయించి తన దగ్గర పెట్టుకుని తన ఇంట్లో బెస్ట్ ద మాస్టర్ బెడ్రూమ్ తనకిచ్చి, అమ్మకిచ్చి అందులో సర్వ సౌకర్యాలు చూస్తూ సర్వెంట్స్ని ఏర్పాటు చేసి అలా కళ్ళల్లో పెట్టి చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు 2 నెలల కంటే అక్కడ ఉండలేదు. అది తనకే అమ్మకి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈ రేంజ్లో అవార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఫ్యామిలీ విషయానికి వచ్చినప్పుడు రాజమౌళి గారు మీ దాంట్లో నుంచి వచ్చారు, సో రాజమౌళి గారి గురించి చెప్పాలనుకుంటారు. ఫ్యామిలీ అంటే రాజమౌళి కూడా మా ఫ్యామిలీ కదా, అందరూ ఒకటే కదా. కలిసి ఉండి అంత బాండింగ్, బాండేజా చిన్నప్పటి నుంచి ఉన్నదే కదా. వాడు చాలా తెలివైనవాడు. నేను గతంలో ఎప్పుడో చేసిన సినిమాలకు నాకు అసిస్టెంట్గా పనిచేసేవాడు. నాకు పెద్ద నాన్నగారండి ఈ సీన్ ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తుండేవాడు. సినిమా టేక్ ఇంకొక టేక్ తీద్దామండి, మీరు ఇది గమనించలేదు. నేను ఏదైనా ఒక
చూడనంటే ఎందులో ఈ పొరపాటు జరిగింది ఇంకొక టేక్ చేద్దామండి అనేవాడు. వాడు మటనే కాదనేవాడు కాదు, చాలా తెలివైన వాడు, చాలా కాలభైరవ. ఆయన కూడా మంచి పర్ఫార్మర్, ఈరోజు స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. సో చూడగానే ఎలా అనిపించింది మీకు? నా కొడుకుతో పాటు వాడు కూడా అలా ఉన్నాడు అని అదృష్టవంతుడు నా కొడుకు పుట్టాడు వీడు అనుకున్నాను నేను. చాలా వినయశీలి, నిగర్వి. అసలు అందరికీ సింహాక్ కానీ వాళ్ళకి గర్వం అండదు లేదు, అసలు ప్లెయిన్గా అలా ఉంటారు అందరూ, మామూలుగా ఉంటారు. నా ఫ్యామిలీలో ఎవరికి, నాకే ఉంటుంది కొంచెం గర్వం, నాకు ఇంతమంది నా కుటుంబాలు ఎలా ఉన్నారని. కానీ వాళ్ళెవరిలోనుండే గర్వం ఎక్కడా చూడలేదు, అలాగా నిమ్మక నీరు ఎత్తినట్టుగా ఉంటారు, స్థితపరిజ్ఞుల్లా ఉంటారు అందరూ. ముఖ్యంగా మా తమ్ముడు విజేంద్ర ప్రసాద్ అటువంటి గొప్ప కొడుకు ఉన్నాడని, ఎక్కడ మామూలుగా అలా ఉంటాడు అంతే. ఫైనల్గా ఆస్కార్ తీసుకొని వచ్చిన తర్వాత మీ ఆశీర్వాదం తీసుకుంటారు, మీరు ఎలా ఆయనకు ఎలా ప్లాన్ చేశారు ఆయన రిసీవ్ చేసుకోవడానికి? తీసుకొని వస్తున్నాడు, అవార్డు తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? ఏ ప్లానే లేదు, ఒక హగ్, ఆప్యాయంగా హృదయానికి హద్దుకునే ఒక హగ్, ఒక చెంపల మీద ఒక్కేసి పెడతా, తల నిమిరి దీవిస్తా, గాడ్ బ్లెస్ యూ నాన్న, చేర ఆయుష్మాన్ భవ అని దీవిస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఫ్యామిలీ అంతా కలిసి ఇండస్ట్రీకి ఇటు సేవలు చేస్తూనే ఇండస్ట్రీకి ఒక మంచి అచీవ్మెంట్ తీసుకురావడం అనేది నాట్ ఏ జోక్. అంటే ఇండియా లెవెల్లోనే దాదాపుగా ఒక ఇండియా సినిమా రంగం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశంని ఆస్కర్ ద్వారా, ఫ్యామిలీ ద్వారా ఇచ్చారని మా తరఫున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. లాస్ట్ మీరు ఒక మెసేజ్ ఎవరికి? అభిమానులుగా అభిమానులు అభిమానంతోనే ఏ కళాకారుడైనా అంత ఎత్తు ఎదుగుతాడు. నిజంగా అభిమానులు అభిమానమే ఒక ఫౌండేషన్, ఒక పునాది, అది బలంగా ఉంది మనకు తెలియకుండానే వాళ్ళందరికీ బలంగా ఉంది. దాని మీద పటిష్టమైన వాళ్ళ అంతస్తు మీద అంతస్తు కట్టుకుంటూ అలాగే స్కై స్క్రేపర్స్ కడుతున్నారు, బట్ అట్టడుగున ఉన్నది అభిమానులే, పునాదుల్లో ఉన్నది, మూల స్తంభాలుగా నిలబడింది అభిమానులు, అభిమాన సంఘాలు. ఇందులో డౌటే లేదు. వాళ్ళు హాయిగా ఉండాలి, వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళ మీద కట్టుకునే సౌధాలు చల్లగా పెర్మనెంట్గా అలా విరాజిల్లుతూ ఉండాలి. అఖిలాంధ్రకోటి అభిమానులకి, ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న అభిమానులందరికీ, వాళ్ళతో నా సంతానం తరపున నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నా. జై అభిమాని సంఘ, జై అభిమాని, జై అభిమాని. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైమింగ్.